ఉత్సవ్భాయ్ దిస్ ఇస్ కౌశిక్ లీ ఎట్లా అందరు. సో గైస్ తమిళ సాధ్యమై ఉంటుంది. సో ఇది కూడా ఒక ర్యాండమ్ బ్లాగ్ అనమాట. టైమ్ 1:30 అవుతుంది. సో ఇప్పుడైతే జిమ్ పోతున్నాం మనం. పొద్దుగా లేచినా కొంచెం క్లయింట్ వర్క్ ఉండే అది చూసుకున్నాం, వర్కౌట్ ప్లాన్ డైట్ ప్లాన్ అవన్నీ ప్రిపేర్ చేసి. సో ఇప్పుడు టైం దొరికింది మన ఓట్స్ షోకి అంటున్నా, ఓట్స్ షేక్ అయితే తాగి జిమ్కి అయితే వెళ్ళిపోదాం. మీ అమ్మ ఇదంతా కష్టం కష్టంగా ఉంది ఈ ఒంటరితనం. జిమ్లో పోతే మనకు తోడుగా డంబుల్స్ ఉంటాయి, వెయిట్స్ ఉంటాయి, చంపేద్దామా వీటిని. లెట్స్ గో. ఆహా, ఏదో ఒక తెలియని సంతోషం. మన చిన్న కొడుకు న్యూస్సే, ఇది ఒక తృప్తి. సో ఈ టైంకి వస్తే బెనిఫిట్ వచ్చేసి కనిపిస్తుంది కదా, ఖాళీ జిమ్ అంతా మనది ఇప్పుడు ఎగరేయచ్చు. సో మధ్యాహ్నం పూట మనం మ్యాక్సిమం వచ్చేది ఎందుకే వీడియోస్ తీసుకుంటాం, మంచిగా ఖాళీ ఉంటుంది, ఇష్టం వచ్చిన పాటలు పెట్టుకొని జిమ్ చేసుకోవచ్చు ఆరామ్సే. సో గైస్ వర్కౌట్ అయితే స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు ప్రీ వర్కౌట్ తీసుకుంటాం కదా మనం. సో ఈ కొత్త ప్రీ వర్కౌట్ అనమాట, ప్రీ వర్కౌట్ క్రియా ఎక్స్ట్రీమ్ అని చెప్పేసి. సో ఇంతమంది ప్రీ వర్కౌట్ ఎక్స్ట్రీమ్ ఉండే కదా, సేమ్ దాని లాంటిదే, కానీ దీంట్లో పర్ స్కూప్ మీకు 3 grams క్రియాటిన్ వస్తుంది. మీరు సపరేట్ క్రియాటిన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ప్రీ వర్కౌట్లోనే క్రియాటిన్ ప్రీ వర్కౌట్ కలిపి తీసుకోవచ్చు అంటే ఆబ్వియస్లీ తీసుకోవచ్చు. ఓ కనిపిస్తుంది కదా, 200 mg కెఫెన్, 3000 mg ఎల్ సిట్రులిన్. సిట్రులిన్ ఏం చేస్తా అంటే వాస్కులారిటీ పెంచుతుంది, పంప్ అయితే గట్టి వస్తుంది అనమాట. సో క్రియాటిన్ మోనోహైడ్రేట్ 3000 mg. సో క్రియాటిన్ అని చెప్పిన 3 grams అయితే మన క్రియాటిన్ వస్తుంది, మళ్ళీ సపరేట్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. సో దీని లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ ఇస్తా, ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి. అట్లనే మధుర్లేదు వాళ్ళ సేల్ నడుస్తుంది, ద గ్రేట్ పర్ఫార్మెన్స్ సేల్ అని చెప్పేసి 4.0 అని చెప్పేసి సేల్ నడుస్తుంది, మంచి ఆఫర్ కూడా ఉంటుంది మీకు, ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి ఏమంటున్నా. సో తలిచేద్దాం ఇప్పుడు, దీన్ని వేసేద్దాము, సరే తాగేద్దామా. సో దీని ఫ్లేవర్ వచ్చేసి వెర్రీ లైమ్ ఫ్లేవర్. సో ఖచ్చితంగా ట్రై చేయండి కొత్త ఫ్లేవర్. సో గైస్ వర్కౌట్ వచ్చేసి బ్యాక్ వర్కౌట్ అనమాట. అండ్ రీసెంట్గా మనం షార్ట్స్ చేస్తున్నాం, షార్ట్స్ రీల్స్ చేస్తున్నాం కదా ఆఫ్ సీజన్ గురించి. సో దాంట్లో మనం ఒక్కోసారి మనకి పిచ్చి లేచి 2 times జిమ్కి వస్తాం. దాంట్లో ఒకడేమో కామెంట్ పెట్టిండు, ఏమని పెట్టిండు అంటే అన్న 2 times జిమ్ అని చెప్పి షాక్ అయ్యే ఇమోజీ పెట్టిండు. దాంట్లో ఇంకెవడో ఫేక్ అకౌంటో ఏదో అకౌంట్ వేసుకొని వచ్చి ఇప్పుడు కామెంట్ పెడతాడు, వీనికి పన మొగ్గ అని చెప్పేసి కామెంట్ పెట్టాడు. వాట్ ఈస్ దిస్ ఫాదర్లెస్ బిహేవియర్? అమ్మా ఇంద్రనాయన, మీరు పొద్దుగాల 9 గంటలకు డ్యూటీ ఎక్కి 5 గంటలకు డ్యూటీ దిగి ఏదో సంపాదిస్తున్నాడు సంపాదిస్తున్నాం. సో అది వేసుకునే అంత మురిసిపోతే అమ్మా నచ్చిన పని వేసుకుంటే సంపాదిస్తున్నా, అమ్మా వర్కింగ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. ఏం తెలియదు పీక ఎందుకురా కామెంట్లో అమ్మా, అది ఆ కామెంట్ అయితే నాకేనా వస్తుంది, దాని కింద మసు మంది నవ్వుతారు ఇంకా ఏమోని మీ ఏడిపోయి నా ఎదుగుదల. Taking shots at the enemy, I'm gonna make it to the top, leave a legacy. If I got something to say, you better let me speak. Turn it up a new degree, bitch, you ain't seen anything. I pop off with the new rock, electronic, blow the sonic roof off. I'm too honest when I take a few shots, they're too toxic, need to take the new song. And you cannot save me, cause I don't need saving. It's everything I've been chasing, all here for the taking. Don't wanna test your luck with me, I think I've had enough disease. I'm sick of all the bad thoughts, people who are half nuts. You are not as tough as
సో గాయస్ మన పోస్ట్ వర్క్ అవుట్ మీల్ వచ్చేసి చికెన్ రైస్ అనమాట విత్ చిక్కుడుకాయ. సో మస్తు మంది నేను ఫైబర్ యాడ్ చేసుకుంటలేను, ఫైబర్ తింటలేను అనుకుంటారు. సో నేను కూర కూరలల్లో కూర ఎక్కువ తింటా. సో ఎనీ వెజిటేబుల్స్లలో కూడా మనకు ఫైబర్ దొరుకుతుంది. సో మనం తిన్నామంటే కూర సగం కుండి సగం మొత్తం ఒడిచిపోతుంది. సో మనకు డైజెషన్లో కూడా అట్లేముండదు, పోయి కూర్చున్నా అంటే కిలో పోతా. సో కిలో అగిపోతుంది వెయిట్ ఒకటేసారి బాత్రూమ్ పోయించడానికి. డైజెషన్లో నాకు ఎట్లాంటి ఇష్యూస్ అయితే ఉండవు, రావు. మనం మొత్తం రాళ్ళైనా అరిగించుకుంటాం. ఓవర్ అయింది కదా. డైజెషన్లో మనకి ఎట్లాంటి ఇష్యూ అయితే ఉండదు. సో ఎస్, అట్లనే ఆకలైనప్పుడు ఆ క్యారెట్ ఈ క్యారెట్ అది ఇది చంపుతూనే ఉంటాను నేను. మళ్ళీ ఎట్లాంటి ఇష్యూ ఉండదు. చికెన్ రైస్ తీసుకో. డెకాథలాన్ దగ్గరికి అయితే పోతున్నాం అనమాట. సో మంచి మన ఫిట్నెస్ క్లాతింగ్ ఏమన్నా మంచిది కలెక్షన్ ఉంటే తీసుకుందామని చెప్పేసి చూస్తున్నా. ఒకసారి 2020లో పోయినా, రేటు చూసిన, సలాం కొట్టినా, వచ్చేసిన, జస్ట్ ట్రయల్ వేసిన, ర్యాంప్ ఉండే, ఆ ఫోటో దొరికితే పెడతా. సో హోప్ఫుల్లీ అది ఇప్పుడు రిపీట్ కావద్దు, ప్రైజ్ చూసి వెనకలకు రావద్దు. మనం ఇప్పుడు లెస్కో చూద్దాం. ఇప్పుడైతే మన అవుట్ఫిట్ ఇట్లా ఉంది, జాకెట్ ఫిజిక్ తెలుసుగా. సో గైస్ డెకాథలాన్ అయితే వచ్చినాం అనమాట. చూసుకోవచ్చు బొడుప్పలు వేసుకునే మన సాయి బాయ్. హాయ్ బ్రో, వచ్చిద్దాం. రేట్లు ఎట్లుండేవో, బొంబర్ అయిపోతాయి ఆబ్వియస్లీ. లెట్స్కో 999. ఇక్కడ వేసుకుంటే అన్ని షార్ట్స్, ఇక్కడ వేసుకుంటే కత్తినండి కౌశిక్ గాను సూపర్ అను ఇద్దాం. ఇట్లా పెట్టిన బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. సో గైస్ మొత్తం మనం ఒక కంప్రెషన్ ఉన్నా, ఒక ట్రాక్ ఉన్నా, సాక్స్లు ఉన్నా, అంతే ఇంక అంతగా ఇంకేం నచ్చలేదు. నేను నచ్చినా కానీ మనకి అంత అన్ని పైసలు పెట్టబుద్ధి అయితే లేదు. సో పక్కకు ఫోటో వేసుకుండి, ట్రాక్ కంప్రెషన్ రెండింటిది వేసుకుంటే మన బిల్ మనమే పట్టుకోవాలనుకుంటా. యూపీఐ. సో గైస్ ఏమైందంటే డెకాథలాన్లో తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు, పైసలు పెట్టి తీసుకోవచ్చు, కానీ నాకు అంత సూపర్ ఏం అనిపిస్తలేదు. అంటే మన వాళ్ళు ఇచ్చిన హైప్కి అక్కడ ఉన్న బట్టలకి అంత అంత అంతలేదు నాకైతే. జెన్యున్గా అంటే మనం మీకైతే మంచి ట్రాక్లు కావాలంటే విశాల్ మార్ట్కి ఊరి, అంటే క్వాలిటీ వైజ్ అంటే నడుస్తాయి. మనం మంచిగా నడిపించుకుంటూ 5-6 నెలలు సంవత్సరం కూడా నడిపించుకోవచ్చు. నేను సంవత్సరం నుండి 2 ట్రాక్లను అట్నే మార్చి మార్చి వాడుతున్నా, సంవత్సరం నుండి వాడుతున్నా. విశాల్ మార్ట్లోనే వేసుకున్నా 500 రూపాయలకి. సో చూడండి, చూసి జాగ్రత్తగా ఖర్చు పెట్టుకొని మీ డబ్బుల్ని. డబ్బులు ఊరికే ఎవరికి రావు, సారీ డబ్బులు ఊరికే రావు. సో జాగ్రత్తగా ఖర్చు పెట్టుకొని అక్కడ చూస్తే అమ్మ 1700 అంటే ఒక్కొక్క ట్రాక్. సో గైస్ మన డిన్నర్ వచ్చేసి చికెన్ రైస్ అనమాట విత్ ఆలుగడ్డ. ఇది ఇంకేది, ఇది ఏదో కూరగాయ. సో ఇది తినేసి ఒక 30 మినిట్స్ అయితే వాక్ చేయాలి. సో వాకింగ్ చేసుకుంటా మాట్లాడదాం, కానీ చేద్దాం ఇది. సో గైస్ మన డైలీ 30 మినిట్స్ కార్డియోకి అయితే పైనకి అయితే వచ్చినాం అనమాట. ఇంకోటి మన మెయిన్ ఇంపార్టెంట్ ఒకటి మాట్లాడాలి, ఏంటంటే ఈరోజు ఒక ఇన్ఫర్మేషన్ వీడియో పెట్టిన, దానికి బొచ్చు కూడా ఎంకరేజ్మెంట్ లేదు, అసలుకి చూడని కూడా చూస్తలేరు. అసలు మస్తు ఇంపార్టెంట్ వీడియో అది యాక్చువల్గా. అట్లా ఉంటుంది ఇక అదే ఈరోజు. ఇప్పుడు ఈ వీడియోకి ధన్మాన్ లేస్తే వ్యూస్ కామెంట్స్ కానీ ఎవ్రీథింగ్ మంచిగా ఉంటుంది. అంటే ఎంటర్టైన్మెంట్కి ఉన్న స్కోప్ మనకి ఇన్ఫర్మేషన్కి ఉండదు, అది మనకు ఫస్ట్ నుండే తెలుసు. అమ్మ నయమైంది ఇంకా జర నా లోపల ఒక జ్యోతి ఉంది, జ్యోతి అంటే పోరి కాదు, ఒక దీపం ఉంది మన దగ్గర. నవ్వు ప్రజల్ని నవ్విచ్చే ఒక అది ఉంది, స్వభావం ఉంది మనకి. అందుకని మన ఛానల్ ఇంకా పర్లేదు, ఓకే నడుస్తుంది అంటే మంచిగానే నడుస్తుంది. సో అట్లా అట్లా ఉంటుంది మన అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది చెప్పాలి కదా మీతోటి. సో అంతే, ఈ వీడియో ఎట్లా అనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ మాటలు విన్నాక పోయి పాత అదేంటి ఇన్ఫర్మేషన్ వీడియో కూడా చూడండి. అట్లా అట్లా చూస్తారనే కొంచెం లైట్గా లేపుకుంటున్నా ఏమంటున్నా. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలండి, పక్క స్క్రీన్ షాట్స్ వచ్చి ఫాలో అయిపోండి. ఉంటా బాయ్ ప్లీజ్.